అసలు డబ్బులున్నాయి అంత స్పీడ్ గా ఆర్డర్ ఇస్తున్నా డబ్బులు ఇచ్చి తింటే ఈ యుగంధర గొప్పతనమే ఉంది ఇలా వచ్చి కూర్చో పుంజి నాకు పెట్టను వదిలి పెట్టకుండా త్వరగా మన పొట్టను పెట్టడం మంచి చిట్టి ఇప్పుడు చిన్న తమాషా హాయ్ చాప అమ్మా నా పిన్ను చాప తోకి పిన్ ఇప్పుడు దీన్ని ఈ కోళ్ళలో పెట్టేస్తా అమ్మోయ్ నాయనోయ్ అమ్మోయ్ నాయనోయ్ నాయనో మాదికిలేస్తా షట్ అప్ ఏమిటిది ఏమిటిది నేను కోడిని అర్థం చేస్తే దాని కడుపులో చేప వచ్చింది ఏమిటి దాన్ని తోక్కి పిన్ వచ్చింది ఏమిటి పొరపాటున కోడి చేపను మింగుంటుంది సార్ చేప పిన్నును మింగుంటుంది సార్ అలాగే దీన్ని నేను మింగుంటే మీరు ఈ పాటికి మాతో ఇలా మాట్లాడుతూ ఉండేవారు కాదు సార్ అంటే మీ హోటల్కి వచ్చిన ప్రతివాడు ఏది మళ్ళాను అంతేనమాట ఎక్కడ మీ మేనేజర్ ఎక్కడ కోడి చేపను మింగిందని మా వాళ్ళకి తెలిస్తే చేప పిన్నును మింగిందని మా వాళ్ళకి తెలిస్తే మా ఇద్దరు ఉద్యోగాలు ఓకే మీ ఏడుపుని భరించలేక చూడలేక జాలిపడి వదిలేస్తున్నాను చూడు చెట్టి మన చేపని మనం తీసుకుని పోదాం పద కమ ఆన్ ఒరే చాకి వాడేమిట్రా నా చేప అంటున్నాడు మన చేప అయితే ఉడికి ఉండేది కదా మరి ఇది పచ్చిగా ఉందిగా ఇది వాడు తెచ్చిన చేపే సారీ మిస్టర్ చాణిక్య కోర్టు బెయిల్ నిరాకరించడం వల్ల మీ నాన్నగారిని విడుదల చేయడం సాధ్యం కాదు చూశావా చాణక్య అన్న ప్రకారం నా కొడుకుని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చాను నీ తండ్రిని తీసుకురాలేకపోయావు ఇప్పటికైనా ఒప్పుకోని ఓటమిని పిచ్చివాడా నన్నయ్య కన్ను మూసినంత మాత్రాన మహాభారతం ఆగలేదు కురుక్షేత్రం వరకు సాగింది ధర్మం గెలిచింది అలాగే నువ్వు ఒక్కసారి చట్టం కన్ను మూసినంత మాత్రాన నెగ్గాననుకోకు కురుక్షేత్రం ముందుంది కాగు చాణక్య ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయో నీకు తెలుసా 23 ఈ ఒక్క జిల్లాలోనున్న స్మగ్లింగ్ ని అరికట్టినంత మాత్రాన నాకేం పోయింది ఇంకా 22 జిల్లాల ఏరియా ఉంది ర్యాకెట్ నడపడానికి జ్ఞానం ఉన్నారు విశాఖపట్నం దేనికి ప్రసిద్ధం నీకు తెలుసా పెద్ద హార్బర్ ఉంది కొత్తగా స్టీల్ ప్లాంట్ కూడా కడుతున్నారు కాదు పాత పిచ్చాస్పత్రి ఉంది నా ఛాలెంజ్ నెగ్గగానే నీ ఆస్తి హారతి కర్పూరంలా హరించుకుపోతుంది అది చూసి నీకు పిచ్చెక్కుతుంది అప్పుడు నేనే నిన్ను స్వయంగా పిచ్చాస్పత్రికి పంపిస్తాను ఇట్స్ మై ఛాలెంజ్ జానకి రేపు సాయంకాలం 5 గంటలకి నువ్వు ఈ సోఫాలో ఇటు కూర్చో నీ పక్కనే అబ్బాయి అక్కడ కూర్చుంటాడు నా ఫ్రెండ్ ఆరోగ్యం అడుగుతురు రే మీరు ఆ సోఫాలో కూర్చోండి జానకి రేపు ప్రెసిడెంట్ దగ్గర నుంచి పద్మశ్రీ అవార్డు తీసుకోగానే ఆ టీవీలో నుంచే నీ వంక చూసి ఇలా అంటాను నువ్వు కూడా నా వంక చూసి ఇలా అనాలి ఇప్పుడే అందిన ప్రత్యేక వార్త పద్మశ్రీ అవార్డు ప్రకటించబడిన మేజర్ నాగార్జున్ నేరస్తుడుగా పట్టుబడినందువల్ల ఆయనకు అవార్డును రద్దు చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది కడుపులో బాగా కన్నీటి రూపంలో వెళ్ళిపోను బాబు తన భర్త దేశంలో అతి కొద్ది మంది పొందే గౌరవాన్ని పొందుతాడు అని మురిసిపోయిన ఇల్లాలు తన భర్త జైలు పాలయ్యాడనే నిజాన్ని భరించలేదయ్యా ఆవిడ కంటినీరు పెట్టుకోను మా అమ్మ కన్నీటికి కారణం మా నాన్న మీద మోపబడిన నేరం కాదనుకోను నా నిజాయితీ నన్ను ఎదుర్కోలేక ఆ నీచులు మా నాన్నకు అపఖ్యాతి తెచ్చారు వాళ్ళు పన్నిన పన్నాగాన్ని ఛేదించి మళ్ళీ మా నాన్నకు పద్మశ్రీ బిరుదు వచ్చేలా చేస్తాను మరేం పర్వాలేదండి ప్రాణాపాయం తప్పింది చాలా థ్యాంక్స్ డాక్టర్ నోమన్స్ అమ్మా శశి సావిత్రి దగ్గర నేను ఉంటాను నువ్వు డ్యూటీకి వెళ్ళమ్మా అలాగే నాన్న
శశి మీ అక్కకి మళ్ళీ ఆత్మహత్య ప్రయత్నం చేసింది ప్రమాదం తప్పిందన్నారు డాక్టర్ కట్టు డబ్బులు ఇచ్చినా మీ అక్క కాపురం చక్కబడలేదన్నమాట ఆ రోజు వాళ్ళకి డబ్బు ఇవ్వలేదు ఆ డబ్బు నన్ను దొంగతనం చేశాడు అన్నగా ఉండే అర్హత లేని ఒక దుర్మార్గుడికి భర్తగా గౌరవింపబడే హక్కు లేని ఒక మూర్ఖుడికి మధ్య సావిత్ర జీవితం బలైపోకూడదు శశి మీ అక్క కాపురం చక్కబడే మార్గం నేను చెప్తాను పద मोन कतने कदूतने अतना अतने इतना बाबू मल्ली कोेमो अदा थैंक्स ఏం జరిగిందిరా ఎందుకలా ప్రయత్నిస్తున్నావ్ ఏలేదు గురు ఆకలేసి ఆ రెస్టారెంట్ లో పీకల్లాక తిన్నాం మామూలుగా బిల్ కట్టలేదు అదేదో పెద్ద నేరం అయినట్టు పోలీస్ కుక్కలా తరుగుకొస్తున్నారు ఇది న్యాయమా ఏంటి బిల్ కట్టలేదా ఏదో ఆర్ అండ్ బి లో పని చేస్తున్నాను లైఫ్ బానే ఉన్నానా మీకు నిజం చెప్పేస్తాను గురు ఆర్ అండ్ బి అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కాదు మరి రాయల్ బెగ్గింగ్ సొసైటీ ఇది పట్టుకో ప్లీజ్ హెల్ప్ ది పూర్ హెల్ప్ మీ సోచాల్ ఎరా ఇంత చదువు చదువుకు ఇలాంటి వేషాలు వేయడానికి సిగ్గులేదు దాని మూలంగా ఒక కాపురం నిలబడుతుంది ఓకే శశి యాండి అమ్మా అది వచ్చింది అమ్మా ఎవర్రా అది ఓహో నువ్వా కట్నం లేకుండా మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చావు ఏ పోవడి వా అత్తయ్యా నువ్వు వచ్చావే నంగనాచి నంగనాచిని కాదు నోట్ల కట్లతో వచ్చాను అన్నమాట నిలబెట్టుకుంటాడు మీరా అన్న నాకు తెలుసు లాభం ఒకటి రెండు మూడు కట్నాన్ని కట్టిగారు పోలీసులు వింటారు ఏం పోలీసులు వింటే నాకు ఏమైనా భయమా వాళ్ళు మాత్రం కట్నాలు తీసుకోవట్లేదా కట్నం అంతా తీసుకొస్తేనండి అక్క నా ఇంట్లో కాలు పెట్టేది కట్నం అంతా తీసుకొస్తేనండి అక్క నా ఇంట్లో ప్రార్థన చేయడం 5000 Don't move. Yavana miru, yavuti di. Take those currency notes. Aata bhi disco. Yavuti yeh dau jenyo. Dau jenyo kadu madam. Vara katta dura chara vitre ka nikha vibhagani prabhuto yeh madhya har pachisindi. Andro ne officer ni vidharu. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు మీ అబ్బాయి మక్కెళ్ళారు కొట్టడానికి కట్నం తీసుకున్నందుకు మిమ్మల్ని జైలుకు పంపించడానికి మేము కట్నం తీసుకున్నట్టు రుజువు ఏమిటి మీరు కట్నం తీసుకుంటుండగా మేము తీసిన ఫోటోలు ఇదిగో ఈ కెమెరాలో ఉన్నాయి ఇది కట్నం డబ్బుని గ్యారెంటీ ఏమిటి మీరు కట్నం తీసుకునే సమయంలో మాట్లాడిన అన్ని మాటలు ఇదిగో ఈ టేప్ రికార్డర్లో రికార్డ్ అయినాయి వెలు సావిత్రి మీద చూపిస్తున్న ప్రేమ జీవితాన్ని చూపించాలి అలాగే మీ మీద మాకు నమ్మకం కుదిరేంత వరకు అంటే సుమారు నెల రోజుల పాటు మా వాళ్ళిద్దరూ ఇక్కడే ఈ ఇంట్లోనే కాపురం ఉంటారు ఇక్కడనే ఉన్నంత కాలం మాకు భోజనము పడక సర్వ సదుపాయాలు మీరే చేయాలి ఓరి నాయనో కొండ నాలుగు బందైతే ఉన్న నాలుగు ఊడిపోయిందని కాయను కట్నం పోగా ఇది ఎక్కడ దండ కట్టాలా మాకు ఫ్రీ మీల్స్ పెట్టడం మీకు ఇష్టం లేకపోతే మీకు ఫ్రీ మీల్స్ జైల్లో పెట్టే ఏర్పాట్లు మేము చేస్తాం దయ్యమంటారా సంకెళ్ళు మారిపోయింది అలా చేయదండి నా తల్లి నా తల్లి చాలా సంతోషం both of you best of luck thank you assistant garu please thank you sir nen nilavistunna made for each other competition ku meer judge ga oppunnanduku maa krutagnatalu vastam sir velledandi cheers prana ji meeru chief guest ga velladaniki enduku oppukunnaro naaku artham kavadam ledu endukante ennikaina andala jantaku luma lamps var tatkalikanga oo vajra kiritanni pradan chestunnaru ఆ వజ్ర కిరీటాన్ని మనం ఎలా అయినా తస్కరించగలిగితే లక్షల రూపాయలు విలువ చేసే హెరాయిన్ మనకు వస్తుంది ఎలా ఈ ఫోటోలో ఉన్నవాడి పేరు జాన్సన్ విదేశీయుడు
అతనికి వజ్ర కిరీటం కావాలి అతని దగ్గర ఉన్న హెరాయిన్ మనకు కావాలి నువ్వు ఆ వజ్ర కిరీటాన్ని ఎలాగైనా సంపాదించాలి ఎవరు మీరు జాన్సన్ కంపెనీ ఏజెంటా గుండీలు తీస్తున్నావేంటి ఏముంది అక్కడ నేను అనాథ పేద ముష్టివాడిని సార్ తల్లిదండ్రి చిన్నప్పుడే చచ్చిపోయారు వీధుల్లో అడుక్కుందామంటే కుక్కల గోల లాఠీలు బెడద అందుకనే సరాసరి ఇళ్లలోకి వస్తే కీళ్లు విరిచేస్తారు ఓ బయటికి ఓకే సార్ థ్యాంక్ యూ చిచ్చి స్మగ్లర్స్ అంటే బెగ్గర్స్ కూడా లోకి అయిపోయారు ఈ పోటీలో చాణిక్యా శశిరేఖల్లో ఉత్తమ జంటగా జడ్జిని నిర్ణయించారు శ్రీ రాణా గారు ఉత్తమ జంటకి కిరీటం బహుమతి ప్రదానం చేస్తారు రండి రాణా గారు Son, you bring the count. Yes. Come on, quick. Come on. Thank you.